पद्मनाभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः श्री शारदा चंद्रमौलीश्वराभ्यां नमो नमः श्री जगद्गुरवे भारती तीर्थस्वामिने नमो नमः జగద్గురుమయమైన సభాసదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ దక్షిణామూర్తి తత్వం చెప్పుకుంటూ ఉన్నాం మనం. నేను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేనుకి మూలమైన దాని గురించి ఇక్కడ చెప్పి దీన్ని నువ్వు బాగా గమనం చేయించితే అప్పుడు ఇప్పుడు కూడా నేను మారలేదని దేన్ని బేస్ చేసుకుని అనుకుంటున్నావు అంటే మారిన దేహాన్ని బేస్ చేసుకుని కాదు, నిజానికి మారని ఆత్మని ఆధారం చేసుకునే ఈ స్ఫురణ వస్తుంది. కానీ దీని దేహంతో తన్మయం చెందించావు గనక ఇవన్నీ దానికంట గడుతున్నావు. కనుక మారని నేను మారుతున్న దేహానికి మారని ఆత్మ చైతన్యానికి నడుమ ఉన్నది. కనుక ఇక్కడ ఆగి ఒక్కసారి నేను దానికి చెందిందన్నా దీనికి చెందిందన్నా ఆలోచించుకోవాలి. నేను మార్పులకు లోనవుతున్న ఉపాధులకు చెందినదాన్నా లేదా మారని చైతన్యానికి చెందినదాన్నా? అంటే ఈ నేను అనే దాన్ని శరీరం ప్రకాశింపజేయడం లేదు, స్ఫురింపజేయడం లేదు. ఈ నేననే దాన్ని యాక్టివేట్ చేస్తున్నది ఆ సాక్షి రూపమైనటువంటి ఆత్మ చైతన్యమే అని తెలుసుకుని అటు వాళ్ళగలిగితే చాలు, ఇంకా దానితో తన్మయం చెందగలిగితే ఈ ఉపాధులతో ఇంకా తన్మయం చెందదు. అదే ముక్తి అంటే మరేమిటి లేదు. దీనితో తాదాత్మ్యం చెందితే బంధనం, తాదాత్మ్యాన్ని వదిలితే ముక్తి. అందుకు ఇక్కడ మన దేహమే అహంత అనుకుంటే ఆ అహంత ఎన్ని మార్పులకు లోనయ్యిందే. తేనతేని రూపేణ జాయతే లీయతే ముహు వికారి వస్తు తస్యేషాం అనుసంధాతృత కుతః అంటారు అద్వైత మకరణంలో శంకరుల వారు ఇంత చక్కగా. తేనతేనహి రూపేణ జాయతే లీయతే ముహు, ఇవన్నీ ఆయా రూపములతో పుడుతున్నాయి, లీనమైపోతున్నాయి వికార వస్తువులు. వాటితో దీన్ని ఎందుకయ్యా అలా అనుసంధానం చేస్తావు ఈ మారుతున్న దానితో? కనుక మారుతున్న దాన్ని మారేలా చేసే చైతన్యం ఏదైతే ఉందో అది మారనది అని తెలుసుకో. అది అవికారి, ఇది వికారి. మరి ఇది కూడా మారుతున్నట్టు కనిపిస్తోందండి అంటే ఒకటి బాగా కదులుతూ ఉంటే దానిపై కూర్చున్నటువంటి వాడు కూడా కదులుతున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. కనుక కదలిక ఆ వస్తువుదే కానీ దాని ఎందు కూర్చున్నవాడిది కాదు, కానీ కదులుతున్నట్టు గోచరిస్తున్నాడు. ఇది బాగా పరిశీలించి మనకు మనం ధ్యానంలోకి వెళితే ఇది తెలుస్తాయి. ఏది నేను అని ప్రశ్నించుకుంటే నిన్నలాగా ఎలిమినేషన్ ప్రాసెస్ వెళ్ళి 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 ఆఖరికి ఆలోచన కూడా నేను కాదు అన్నప్పుడు ఆలోచన కూడా నిలుపుతాడు, ఆలోచనకి వెనక ఉన్న స్థితికి వెళతాడు. అది ఆగే వరకు కూడా మనకి ధ్యానం చాలా కష్టతరం అవుతుంది. ధ్యానంలో కూడా ఆలోచనలు వచ్చి పోతూనే ఉంటాయి, దానితో విసుగు కూడా వస్తుంది. ఎందుకంటే ఈ మనస్సు నిలపడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ చాలా భయంకరంగా పనిచేస్తుందండి. కనుక అవికారి గారి దగ్గరికి ఇది తీసుకెళ్ళడానికి నృసింహతాపిని ఉపనిషత్తు గొప్ప మాట చెప్తున్నది. తంబాయేతమాత్మానం జాగ్రతి అస్వప్నమసుషుప్తం, స్వప్నే అజాగ్రతమసుషుప్తం, సుషుప్తే అజాగ్రతమస్వప్నం, తురీయే అజాగ్రతమస్వప్నమసుషుప్తం, అవ్యభిచారణం నిత్యానంద సదేకరసం ఏవ చక్షుషో ద్రష్ట శ్రోతస్య ద్రష్ట వాచో ద్రష్ట ఇది. ఎంత జగ్గా చెప్పారు చూడండి. తంబాయేతమాత్మానం జాగ్రతి, దీని స్థితిని వివరిస్తూ ఇక్కడ అహం అనేటువంటిది జాగ్రతి అస్వప్నం అసుషుప్తం. జాగ్రత్త కాలంలో ఇది కలకనలేదు, సుషుప్తిలోకి వెళ్ళలేదు. స్వప్నే స్వప్నకాలంలో అజాగ్రతం అసుషుప్తం, మెలకువలోనే లేదు, సుషుప్తి లేనే లేదు. అలాగే సుషుప్తే అజాగ్రతం అస్వప్నం, సుషుప్తిలో జాగ్రత్త లేదు, స్వప్నము లేదు. తురియే దీనికి అతీతమైన నిర్వికార స్థితి ఎందు, దీన్నే యోగ పరిభాషలో సమాధి స్థితి అంటారు. ధ్యానస్థితి కూడా కాదు ఇది, ధ్యానానికి కూడా పైమిట్టు సమాధి అనేటువంటిది. కొంతమంది అతి కష్టం మీద ఎప్పుడు యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ దాటి ధారణ ధ్యానం వరకు వెళ్తారట, అక్కడ వెళ్ళగానే ఏదో వచ్చేసింది అనుకుంటారు. కానీ అక్కడి నుంచి పడే అవకాశం చాలా ఉంటుందిట. కానీ అక్కడి నుంచి సమాధికి వెళ్ళే వరకు అనేకం దాటుకుంటూ వెళ్ళాలి, అది ఆ విశేషం. కనుక ఆ సమాధి స్థితికి వెళితే తురియే అజాగ్రతం అస్వప్నం అసుషుప్తం. అక్కడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు. అయ్యా అక్కడికి వెళ్ళేటప్పటికి మూడు లేదు అంటే ఈ మూడు తప్ప మనకి ఏవైనా తెలుసా? మీరు ఆలోచించుకోండి, మనకు జాగ్రత్త తెలుసు, స్వప్నం తెలుసు, సుషుప్తి తెలుసు, ఇంతకు మించింది ఒకటి ఉందని ఎప్పుడైనా తెలుసా? ఎందుకు తెలియదు? మన ధ్యాన సాధనలో సమాధిక వెళ్ళలేదు కనుక. ఆ అక్కడికి వెళితేనే తెలుస్తుంది ఆత్మ యొక్క అవికారిత్వం. కనుక నిరంతర విచారణ ద్వారా ఆత్మ కవికారిత్వాన్ని భావిస్తూ నీకు ఎప్పుడు మనస్సులో ఒక ఆలోచన తరంగం వచ్చినా ఇంకా వికారం పోలేదు అని తెలుసుకుని దాని నుంచి కూడా అధిగమించడానికి ప్రయత్నిస్తూ వెళ్ళాలి. అవ్యభిచారిణం నిత్యానంద సదేకరసం, ఆ తురియ స్థితిలో ఉండేటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అది అవ్యభిచారిణం. అది దేనియందు కలవకుండా, దేనియందు సంక్రమించకుండా, దేనితోనూ
అది మమేకం చెందకుండా నిత్యానంద సదేకరసం నిత్య ఆనంద ఏకరసమైనటువంటిది అదే చక్షుషో ద్రష్ట శ్రోతస్య ద్రష్ట అదే నేత్రాలకు చెవులకు అన్నిటికీ అది ద్రష్ట మనం అనుకుంటాం నేత్రాలు చూస్తున్నాయి లేదా చెవులు వింటున్నాయి ఇవన్నీ కూడా కానీ వాటి చేత ఎవడు చూపిస్తున్నాడో ఎవడు వింటున్నాడో వాడే నిజమైన వినేవాడు నిజమైన చూసేవాడు ఈ విషయం మన గజేంద్రుడు చెప్తాడు అది భక్తి మార్గంలో గనక మనకు అదొకలాగా ధ్వనిస్తుంది ఏమని చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు ఆయన అక్కడ ద్రష్ట లక్షణం అక్కడ చూపిస్తున్న అన్నింటినీ చూస్తుంటాడు ఆయన అందరినీ చూసేవాడు ఆయన మనం మనం అనుకునే అంటే దేహంతో తాదాత్మ్యం చెందిన మనం ఉన్నామే ఈ చక్షురింద్రియం అంతవరకు చూడగలుగుతుందా అంతే చూస్తాం కానీ చక్షురింద్రియానికి దర్శన శక్తి ఇచ్చిన వాడు ఉన్నాడే వాడు అఖండ దర్శన శక్తి సంపన్నుడు వాడు వాడు నీలోనే ఉన్నాడు వాడు అఖండ దర్శన శక్తి సంపన్నుడు వాడి చేత భాషింపబడే నేను అనే అహాన్ని ఇంద్రియముల ద్వారా చూపించి తన్మయం చెందుతున్నా గనక నేను పరిమితం చేస్తున్న ఆ చైతన్యాన్ని ఈ పరిమితం వల్లే వస్తున్న గొడవ నుంచి అపరిమితానికి వెళ్ళమని వివరిస్తూ ఇక్కడ అది చెప్పడానికి స్వామి నాయన ఇది తెలుసుకో అని చెప్పడానికి ఒక ముద్ర పట్టేట అదేమిటంటే యో ముద్రయా భద్రయా అక్కడ స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా ఇందాక నేనుగాన్ని అటు ఇటు మధ్యలో నిలిపేమన్నాం ఒక్కసారి ఇది ఆలోచిద్దాం సర్వాస్వస్థాసు అనే మాట ఇక్కడుంది కదా సర్వాస్వస్థాసు వ్యావృత్తాసు అని ఈ సర్వావస్థలు మూడుగా పెట్టుకోండి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అని లేదా శరీరానికి వచ్చే మార్పులు అంటే శరీరం మూడు విధాలు స్థూల సూక్ష్మ కారణ శరీరములు వీటితో తన్మయమైన మాయ మూడు విధములు సత్వరజస్తమో గుణములు ఈ మూడు గురించి నేను పెద్ద చెప్పక్కర్లే అందరికీ తెలిసివి అలాగే కాలం మూడు విధాలు నువ్వెప్పుడున్నావు ఎంతకాలం ఉంటావు ఎప్పుడు పోతావు అంతే కదండి మనము అంతే మన ఎదురుగా ఉన్న వస్తువుల గురించి కూడా మన నాలెడ్జ్ అంతే కనుక భూత భవిష్యత్ వర్తమాన కాలములనే పరిమితి అదొక పరిమితి క్రింద మీద పైన అనే ఒక పరిమితి దేశకాల వస్తు పరిమితి ఇలా ఎక్కడికక్కడ పరిమితి 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 ఈ పరిమితులన్నీ మూడు విధాలు చేసి దానితో తన్మయం చెందిపోయి ఉన్నాడు వీడు కానీ వీటన్నిటిగా అధిష్టానమై ఉన్నటువంటి వాడు అక్కడున్నది అసలు చైతన్యం అందుకే నేను అనేవాణ్ణి ఇక్కడతో తన్మయం చేస్తున్నంతసేపు కాకుండా ఇటు తిప్పుతున్నాడు దాని నుంచి దూరం చేసి ఇందాక మధ్యలో ఆగిన వీడు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనే ప్రశ్నగాన్ని ఇటు తిరిగని చెప్తున్నాడు ఆయన ఆ ఇటు తిరిగేటప్పటికల్లా ముందు వంగాలి కదా ఆ నమ్రతే భక్తి ఆ వంగి చూడాలి అదే విచారణ ఆ చూసిన తర్వాత అంటుకోవాలి అంటుకుంటే మర్రాడు వాడు ఇదే సిద్ధి జ్ఞానము అని చెప్పబడుతున్నది కనుక ఆ నమ్రత నుంచి ఇక్కడికి రావాలి కనుక దీనితో వదిలి దీనికి వెళ్ళాడు వదిలితే ఏమైపోయి పోయేయా దీనితో తన్మయుడైనా వీటిని వీడితో కలిసి ఏకమై సాక్షిగా చూడగలుగుతున్నాడు ఆ స్థితి రావాలి అందుకే మోక్షం అంటే ఈ మూడు వదిలిచారంటే చచ్చిపోయాడు అని అర్థం కాదు ఇక్కడ ఈ మూడింటితో వీడు కనిపిస్తూ ఉన్నా ఈ మూడు ఇంకా నేను అనుకోలేదు అసలైన ఆత్మ చైతన్యంతో తన్మయుడే అదే నేను అని తెలిసి దీన్ని సాక్షి రూపంగా చూడగలుగుతున్నాడు అలా చూసేవాళ్ళనే మనం ముందు జీవన్ముక్తులు అన్నాం వాడికి ప్రారంభవశాత్తు దేహాదులు ఇంకా పోయిన తర్వాత మళ్ళీ మూడింటికి వాడు రాడు అప్పుడు విదేహముక్తి కూడా వాడికి సిద్ధిస్తున్నది అదే మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు కనుక అసలైన ఆ మోక్షం జీవన్ముక్తులైన వాడికి వస్తుంది కనుక మన ఆత్మవిచారణ ద్వారా సాధన ద్వారా ధ్యానాదుల ద్వారా ఇప్పుడే గ్రహించాలి అంటారు శంకరులు ఎంత తొందర పెడతారంటే ఇప్పుడే 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 ఆలస్యం చేయకన్నారు లేదండి ఇంకే ఇప్పుడే సంస్కృతం నేర్చుకుంటున్నాను కదా నాకు విశ్వం దర్పణ దృశ్యమాన ఏదో బట్టి పడుతున్నాను వ్యాకరణం అని నేర్చుకున్నట్టు ఓహో నువ్వు బట్టి బట్టి వ్యాకరణం నేర్చుకునే వరకు ఆయన ఊరుకుంటాడా కాలుడు వాళ్ళు ఆక్కుపోతాడు మళ్ళీ ఇది ఆలోచించడానికి కావలసిన సాధన చేయడానికి కావలసిన ఉపకరణం నీకు లభిస్తుందా జాగ్రత్త అని హెచ్చరిస్తూ నగినగి రక్షిత దుఃఖరణే అన్నారు కదా కనుక ఇప్పుడే ఇక్కడే అనడమే శంకరుల శ్లోగన్ ఎప్పుడు ఆలస్యం చేయకు వాయిదాలు వేయకు ఇప్పుడే సాధన చేయు ఈ చేసిన దాన్ని విచారణ చేయు అని చెప్పడానికి స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయ ఎవరైతే నిజంగా తరించాలి అనుకుంటారో వారు అఖండాత్మస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే అంటే ఏదైతే నిర్వికారి అని చెప్పుకున్నామో ఆత్మ మన దేహంలోనే పరిమితమై లేదు కదా నా దేహంలోనే పరిమితమైపోతే ఇందాక చెప్పిన కర్తృత్వ అహంకారం కలిగిన జీవుడైపోతాడు వాడు నా దేహంలో భాషిస్తున్నాడు నా దేహంలో భాషిస్తున్నప్పటికీ వాడు దీనికే పరిమితి కాలేదు పరిమితమయ్యాడు అనుకుంటే జీవుడే పరిమితి కాలేదు అంటే ఈశ్వరుడు ఆయన ఎలాగో అపరిమితుడే ఆయన అంతటా వ్యాపించున్నాడు అంతటా వ్యాపించిన ఈశ్వరుని నువ్వు అర్థం చేసుకుని శరణి వేడితే భజతే ఆశ్రయిస్తే ఆయన బోధిస్తాటయో ముద్రయా భద్రయా అయ్యా
ఇలా చూపిస్తే చాలు ఇచ్చేస్తాట. అయితే అందరూ మనకు చూపిస్తున్నారు, అందరూ ఇచ్చేస్తున్నారా అంటే ఆయన చూపిస్తే ఇస్తాట. ఎందుకంటే అది భద్రయా ముద్రయా, ముద్రయ అంటే ప్రింట్ కూడా. ఆయన ఏం చేస్తున్నాడంటే అంత గాఢంగా తన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. ఇక్కడ ముద్ర అంటే జ్ఞానప్రదానమని అర్థం చేసుకోవాలి. కేవలం ఈ ముద్ర అని కాకుండా ఆ జ్ఞానాన్ని మనలో ఆయన అందజేస్తున్నాడు, ముద్రిస్తున్నాడంట. ప్రింటింగ్ అంటామే అది, మనల్ని ముద్రిస్తున్నాడు. ఏమని? నాయన నువ్వే నేను. ఎలాగా అంటే ఈ మూడింటి నుంచి వదిలి చూడు. ఆ మూడింటితో ఉండి నువ్వు నేను ఎలా అవుతానండి అంటే అర్థం కాదు నీకు. మూడింటికి కొంచెం అతీతంగా ఆలోచించు. ఆలోచిస్తే అవగాహన అవుతుంది, సాధన చేస్తే అర్థమవుతుంది. కనుక ముందు ఆలోచించు, ఆలోచిస్తే నీకే తెలుస్తుంది మూడింటికి అంత దూరమో నువ్వు. కనుక ఇంతవరకు ఆరు శ్లోకాల్లో ఆలోచనకు పరిపెట్టాడు మనకి. ఆలోచించు, ఏది నేను 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 అనుకుని తన్మయించిందేమో అది నువ్వా అవునా కాదా ఆలోచించు. కూర్చోబెట్టి తేల్చేశాడు, అది నువ్వు కాదు అని తేల్చి అధికారైన దాని వైపు తిప్పి దానితో మమైకం చేయించి యో ముద్రయా భద్రయా స్వాత్మానం ప్రకటీకరోతి ఆ ప్రకటింపజేశాడు. ఆయన ప్రకటించగానే దీని పేరు భద్రయా ముద్రయా అన్నారు. ఏదో రైమ్ బాగుందని చెప్పలేదు ముద్రయా భద్రయా అని. అనేక ముద్రలు ఉన్నాయి లోకంలో. యోగ సాధనలో కొన్ని ముద్రలు ఉన్నాయండి, అంతేగా తంత్రాల్లో కూడా ముద్రలు ఉన్నాయి. అయితే ఈ ముద్రలు అన్నిటికంటే గొప్ప ముద్ర ఇదిట. ఎందుకంటే మిగిలిన ముద్రలు లౌకికములైనటువంటి ప్రయోజనాలను చెప్పే కేచరి ముద్ర అని, వ్యోమ ముద్ర అని, ఇవన్నీ వేరే ముద్రలు. కానీ భద్రముద్ర వేరు. భద్రముద్ర అంటే మోక్షాన్ని కైవల్యాన్ని ప్రకటించే ముద్ర మాత్రమే భద్రముద్ర అవుతుంది. కైవల్యం అంటే జీవేశ్వర ఐక్యత్వమే, జీవేశ్వర ఐక్యత్వమే, జీవ బ్రహ్మైక్యమే కైవల్యం. కనుక దానిని చూపించే ముద్ర గనక యో ముద్రయా భద్రయా స్వాత్మానం ప్రకటీకరోతి. కనుక మార్పుకు లోకారి తత్వం ఏదుందో దానితో నేను తన్మయం చెందించుతూ అది చూపించిన కారణంగా ఇక్కడ పరమాత్మ గురు రూపంతో మనకి తెలియజేస్తున్నాడు. ఇటు తర్వాత మళ్ళీ ఇది అందక ఈ మూడింటితో తన్మయం చెందిన జీవుడు ఈ లోకంలో భిన్నత్వాన్ని చూస్తూ తిరుగుతాడయ్యా. ఈ భిన్నత్వం ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు తర్వాతి శ్లోకంలో. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనాభేదత స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. గురుగారు కంటిన్యూటీ చూసారా ఎలా ఎంత అందంగా చెప్తున్నారు. మనకు సరిగ్గా ఆరవ శ్లోకంలో రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్ అనే మాట ఇక్కడ వేశారు. ఇక్కడ విశ్వం పశ్యతి కార్యకారణతయ అనే దాంట్లో మూడవ వాక్యంలో మాయా పరిభ్రామిత అని వేశారు. అక్కడేమో మాయా సమాచ్ఛాదనాత్, ఇక్కడ మాయా పరిభ్రామిత. ఎందుకు ఇలా వేశారంటే అక్కడ సుషుప్తి అనే మాట వేశారు, ఇక్కడే స్వప్నే జాగ్రత్తివా అనే మాట వేశారు. అంటే మాయకి రెండు లక్షణములు ఉన్నాయి. మాయ ఒక్కటైనా రెండు విధాలుగా పనిచేస్తుంది. అది ఒకటి ఆవరణ, రెండవది విక్షేపం అన్నాం. సుషుప్తి అందు దాని పని ఆవరణ మాత్రమే, జాగ్రత్తలో స్వప్నంలో దాని పని విక్షేపం. విక్షేపం అంటే చెదురుట అని అర్థం అనమాట. చెదరడం అంటే ఒకదాన్ని ఒకటి అనుకోవడం. ఆ ఒకదాన్ని అనుకోవడం ఒకటి అనుకోవడం వల్లే భ్రమణం అనేది ఏర్పడుతున్నది. కనుక చెదరగొట్టుట భ్రమించుట అనేది విక్షేపాత్మకమైన లక్షణం. కనుక ఇక్కడ మాయా పరిభ్రామిత అనే మాట వేశారు. అంటే మాయ యొక్క విక్షేప శక్తిని ఇక్కడ చెప్తున్నారు, అక్కడ ఆవరణ శక్తిని చెప్పారు. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఆవరణ శక్తి విక్షేప శక్తి కలిసి మనకి జాగ్రత్త స్వప్నముల యందు కనిపిస్తాయి, కానీ సుషుప్తి అస్థి యందు కేవలం ఆవరణ మాత్రమే కనిపిస్తుంది. అంటే జాగ్రత్త స్వప్నముల యందు ఆత్మ యొక్క రెండు శక్తులు పనిచేస్తున్నాయి, సుషుప్తిలో మొదటి రెండు పనిచేయట్లేదు. అంటే ఈ విక్షేపాత్మకమైన జాగ్రత్త స్వప్నములు పనిచేయట్లేదు. ఇక్కడ మనకి జాగ్రత్త స్వప్నంలో విక్షేపం ఒకదాన్నొకటి అనుకోవడం అంట. ఒకదాన్నొకటి అనుకోవడం అంటే ప్రతిదాన్ని రెండుగా చూడడం, రెండుగా చూడడం. ఉన్నది ఒకటైనా భిన్నంగా చూడడం అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఆలోచించుకోండి, భిన్నంగా చూడడం ఎక్కడ కనిపిస్తుంది? సుషుప్తిలో కనిపించట్లేదే. భిన్నంగా ఏది కనిపించదు సుషుప్తిలో. అలాగని ఏకం మాత్రం కనిపిస్తుందా? ఏమీ లేదు. అక్కడ ఆవరణ కనుక ఒక ముద్దు నిద్ర మాత్రమే అక్కడ కనిపిస్తుంది. కనుక అదే ఆత్మజ్ఞానం అనడానికి లేదు. అది అది స్ఫురణగా ఉన్నది తప్ప జ్ఞానం కాదది. కనుక అక్కడ మనకు వచ్చేటప్పుడు సుషుప్తిలో భిన్నత్వం లేదు. అసలు భిన్నత్వం లేదు కనుక అది ఏకత్వం అనుకోవడానికి లేదు. భిన్నత్వం ఎక్కడొచ్చిందంటే మాయ జాగ్రత్త యందు స్వప్నం యందే భిన్నత్వం ఉంది. రెండేసి రెండేసి చూస్తున్నాం ఇక్కడ. ఎలా రెండు చూస్తాం ఈ ప్రపంచంలో అంటే కార్యకారణతయా, సృష్టిలో ఒకదానికోటి కారణమని ఒకదానికోటి కార్యమని చూస్తాం. ఇది భిన్నత్వం రెండు చూడడం.
ఇంకొకటి స్వస్వామి సంబంధిత. స్వామి అంటే హక్కుదారు అని అర్థం. ఒక ఆస్తి అలాగే కొందరు వ్యక్తులు వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటాడు. ఈ అనుకోవడం హక్కుదారుతనం. ఈ హక్కుదారుతనం వహించుట ఒకటి, దేని యందు హక్కు వహించాడో అదొకటి. ఇప్పుడు రెండు తయారయ్యాయి. స్వస్వామి సంబంధిత, దీన్ని కొంతమంది స్వామి భృత్యవాదములు అన్నారు. అంటే అధికారం చలాయించేవాడొకడు, చలాయింపబడేవాడొకడు. ఇదే సృష్టిలో చూసే లక్షణములు. ఎక్కడో దగ్గర ప్రతి చోట ఇది ఉంటుంది. తర్వాత శిష్య ఆచార్యతయ, శిష్యుడు ఆచార్యుడు. వాటి తర్వాత పితృపుత్రాది, పితృపుత్ర ఆది ఆత్మన, ఇలా రెండు రెండు రెండుగా భిన్నత్వం కనిపిస్తూనే ఉంటుంది. ఎంతవరకు ఇది కనిపిస్తుంది? ఎంతవరకు జాగ్రత్త స్వప్నము ఉంటుందో అంతవరకు కనిపిస్తూనే ఉంటుంది. అంతవరకు మాత్రమే కనిపిస్తుంది అది తెలుసుకో. జాగ్రత్త స్వప్నములు ఉన్నంత వరకు మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇది కూడా ఈ భిన్నత్వానికి శాశ్వతత్వం లేదు. ఈ భిన్నత్వం కేవలం జాగ్రత్త స్వప్నములయందు ఉన్నటువంటి విక్షేపమైన మాయ వల్లే భిన్నత్వం కనిపిస్తోంది, కానీ అసలు భిన్నత్వం లేదు. ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ యందు మాయా పరిభ్రామిత లక్షణం చేత రెండు కనిపిస్తున్నాయి. కనుక అర్థం కాకపోతే చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చేసుకునే శక్తి ఇవయ్యా అని అపరిమితుడైన ఆ పరమాత్మను ప్రార్థిస్తూ జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే స్వస్వామి సంబంధత సృష్టిలో ఉన్నటువంటి శిష్య ఆచార్య సంబంధం కూడా భ్రమే. అనగా ఇంక రేపు పొద్దున గురుగారి దగ్గర పుస్తకం మొహం మీద వేసి నువ్వు నేను కూడా భ్రమే అంటే ఇంకేముందండి? అంటే ఇది ఎలాంటిది అంటే మనం అనేక మార్లు చెప్పుకున్న ఉపమానం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి. పడవలో వెళుతూ ఉన్నాడు వాడు, ఒడ్డున ఒకడు కూర్చుని ఇలారా ఇలారా అని పిలిచేట. ఎందుకంటే డైరెక్షన్ చూపిస్తున్నాడు పడవ మీద నుంచి వచ్చేవాడికి, ఇక్కడున్నాను రా అని చెప్తున్నాడు ఒడ్డును కూర్చుని వాడు. ఎలా వెళ్ళాలి అంటే పడవలో రా అన్నాడు. మరి పడవేం చేయాలి అన్నాడు. ఇక్కడికి వచ్చే వదిలేలే పర్వాలేదు అన్నాడు. ఎలాగో వదిలేసేది కదా, అక్కడ వదిలిస్తే ఏమవుతాడు వాడు? పడిపోతాడు. కాదు, పడవా వాడు మమైకమైపోయి నా బ్రతుకంతా ఈ పడవలో తిరగడమే తిరుగుతున్నాడు కూడా ఒడ్డు ఎప్పుడు చేరతాడు ఆలోచించండి. కనుక ఒడ్డులో పడవ అవసరం లేదు. ఒడ్డులో పడవ అవసరం లేదని చెప్పడమే ఇక్కడ ఏకత్వంతో తన్మయం చెందినప్పుడు రెండవది అనేది లేదయ్యా అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది వెళ్లకుండా వదిలేయకూడదు. అలాగని ఏకత్వ స్పృహ లేకపోతే ఎప్పుడు రెండిట్లోనూ కొట్టుకుంటుంటాడు. ఇది చాలా చిక్కండి. అందుకే బ్యాలెన్స్గా ఆలోచించాలి. ఏకత్వం ఒకటి ఉన్నది అని నిరంతరం 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 మననం చేసుకుంటూ అది గుర్తుకు తెచ్చుకుంటూ ఈ భిన్నత్వం వల్ల కలిగిన భ్రాంతిని వదిలిపెట్టుకుంటూ ఈ భిన్నత్వ స్పృహ ఉన్నంతకాలం తన మర్యాదలు పాటిస్తూ ఆ లక్ష్యం ఇక్కడ చెప్తున్నారు. స్వప్న జాగ్రత్తలు ఎందే భిన్నత్వం అనేది కనిపిస్తూ ఉన్నది, సుషుప్తి ఎందు అది లేదు. కనుక ఇక్కడ భిన్నత్వము అక్కడ స్తబ్దత్వము ఈ రెండూ కూడా ఆత్మతత్వం కాదు. ఆత్మ ఎందు కల్పించబడినది. అక్కడ పరిచ్ఛాదనాత్ ఆత్మ ఆచ్ఛాదనం, ఇక్కడ పరిభ్రామిత. ఆ రెండే దీనికి ఉన్నటువంటి లక్షణములు సుమా అని అంత స్పష్టంగా అంత అందంగా ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి మనం కొంచెం భావన చేస్తే కార్యకారణతయ స్వస్వామి సంబంధతయ. సృష్టి అంతా కార్యకారణాత్మకమే. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఏది కాజ్ ఏది ఎఫెక్ట్ ఎవరూ చెప్పలేరు. చెట్టుకి విత్తనం కారణం, విత్తనానికి చెట్టు కారణం కాదా? కార్యకారణ సంబంధం ఎంత చక్కగా ఉంటుందో అంటే స్వస్వామి సంబంధత అది కార్యకారణమే. ఒక భృత్యుడు, ఒక స్వామి, ఒక యజమాని. యజమాని ఎప్పుడయ్యాడు? భృత్యుడు ఉండడం వల్ల కూడా యజమాని అయ్యాడు, అవునా లేదా? భృత్యుడు ఉండడం వల్లే యజమాని అయ్యాడు, యజమాని అంటూ ఉండడం వల్లే భృత్యుడు అయ్యాడు. ఇది కూడా కార్యకారణ బంధం, అవునా లేదా? అలా మీరు ఎన్నెన్ని పరిశీలించినప్పటికీ శిష్యాచార్యతయ, ఆచార్యుడు ఎప్పుడయ్యాడు? శిష్యుడు అంటూ ఉండడం వల్లే కదా. వీడు శిష్యుడు ఎప్పుడయ్యాడు? ఆచార్యుడు అంటూ ఉండడం వల్లే కదా. కనుక పరస్పరం ఒకరికొరు కారణం, ఒకరికొరు కార్యం. కనుక సృష్టిలో కారణం ఏది కార్యం ఏది ఎవరు చెప్పగలరు? అయితే ఒక కారణాన్ని చెప్తున్నారంటే కార్యం దానికి వేరుగా ఉన్నట్టు కాదు. అది మనకు చెప్తూ సురేశ్వరాచార్య చక్కటి మాట చెప్పారు. ఆయన రాహు పరంగా చెప్తూ చెప్పారు, మనకు అర్థం కావడానికి చెప్పడం. అది తల అంటే అర్థం శరీరం నుంచి అది వేరుగా ఉందని కాదు కదా అన్నట్ట. కనుక ఇది కారణం అంటే కార్యం నుంచి వేరుగా ఉందని కాదు, కారణమే కార్యమునందు అనువృత్తిగా వ్యాపించి ఉన్నది అనేదాన్ని ఇక్కడ. అది వివర్తవాదమైనప్పటికీ కూడా అందులో అనువృత్తి ఉన్నది కదా, అది ఇక్కడ చెప్పడం కార్యకారణతయ. అలాగే పుత్ర పితృ ఆ బంధం చూడండి, తండ్రి కొడుకు. వాడి తండ్రి ఇప్పుడయ్యాడు, కొడుకు అంటూ ఉంటేనే కదా నేను నాన్నండి అన్నాడు, లేకపోతే వీడు నాన్నని చెప్పుకోగలడా? అలాగే వీడు కొడుకు ఎప్పుడయ్యాడు? నాన్నంటూ ఉండడం వల్లే కదా. కనుక ఈ పరస్పర కార్యకారణ సంబంధంగా ఈ జగత్తంతా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్లుగా వెళుతున్నట్లుగా కనిపించడం వల్ల, కానీ వచ్చి వెళ్ళిపోయేవి అన్నీ కూడా పోయేవే. ఈ వచ్చి వెళ్ళిపోతున్న దానికి ఆధారంగా ఏ పరమకారణం అయితే ఉన్నదో అది మాత్రం ఎప్పుడూ అవికారి.
అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేసి దానిని అంటే అనాత్మ ప్రతీతి పొందినటువంటి స్థితి ఏదైతే ఉందో అహానికి అహంకారం ప్రపంచంతో తన్మయం చెందింది. ప్రపంచం అంటే అనాత్మ, ఆత్మ కానిది, మార్పులకు లోనయ్యేది, దానితో ప్రతీతి పొందిపోయి ఉన్నది. ఇప్పుడు దోషం ఎవరిది? ఇది బాగా ప్రశ్న వేశారు. అయ్యా ఇంత చెప్పారే, దోషం ఎవరిది? మంచి ప్రశ్న ఇది. దోషం ఎవరిది అంటే అనాత్మతో ప్రతీతి పొందిపోయి అంటే జడమైన దానితో తన్మయం చెందిపోయా. నిజం దోషం జడానిదా? కాదు. ఎందుకంటే జడానికి దోషం ఏంటండి పాపం? దానికి ఎలుగు దోషం లేదు. పున వెనకాల ఉన్నటువంటిది పరమాత్మ దోషమా అంటే అవికారి, ఆయనకి దోషం అంటగడతామా? ఆయనకి అంటగట్టాం. మరి ఇది ఎవరిది అంటే ఇక్కడ మాయా సమాచ్ఛాదనా ఈ పరిమితి భావం ఏర్పరచుకునేటటువంటి కర్తృత్వ అహంకారం వల్ల మాత్రమే ఏర్పడిందని చెప్పి దీని అంతటిని కూడా తొలగించుకోవడానికి మార్గం ఏమిటయ్యా అంటే విచారణ. విచారణ అంటే ఏమిటి? నేను చాలా విచారిస్తూ కూర్చున్నానండి. విచారణ గురించి చెప్తూ మనకి కఠోపనిషత్ ప్రమాణం చక్కగా కనిపిస్తున్నది. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా ప్రకాశతే దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. అగ్రియా బుద్ధ్యా, అది అంటే ఏకాగ్రమైనటువంటి బుద్ధితో. అదొక్కటే మార్గం, ఇంకోటి ఏమిటి లేదు. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి కార్యకారణ సంబంధాన్నే సాపేక్షిక సంబంధం అని కూడా అంటారు. అపేక్షిత సంబంధం ఒకదానికోటి. యజమాన్ని అపేక్షించి సేవకుడు, సేవకుడిని అపేక్షించి యజమాని, ఇలా ప్రతిదీ కూడా అపేక్షకు సంబంధం అని కూడా, అందుకే సాపేక్షము అని చెప్తున్నారు. కనుక ఇప్పుడు దీనికి అతీతమైన దాని గురించి తెలియాలి అంటే ఈ ఆత్మని ఇటు నుంచి అటు తిప్పడానికి కావలసింది అగ్రియా బుద్ధ, అంటే ఏకాగ్రమైన బుద్ధి కావాలి. ఏకాగ్రమైన బుద్ధిని నిర్వికల్ప దృష్టి అన్నారు. అంటే మనస్సుకు మళ్ళీ రెండున్నాయట, వికల్ప దృష్టి, నిర్వికల్ప దృష్టి. దీనిని ఉపచీయమాన దృష్టి, అపచీయమాన దృష్టి అని మనకి వేదాంత పరిభాష చెప్తున్న ప్రవృత్తులు. కనుక ఈ వికల్ప దృష్టి అంటే భిన్న భిన్నములుగా చూడడం వికల్ప దృష్టి. ఈ భిన్నత్వాన్ని వదిలిపెట్టి ఏకత్వమునందు సచ్చిత్ ఆనందమే లక్షణము కలిగినటువంటి అఖండమైన దాని యందు మనస్సును లగ్నము చేయడం, ఇది ఎలా సాధ్యం? ఇప్పటివరకు మనకి గురువుగారు జబ్బుని చెప్పారు, అంటే డయాగ్నస్ చేశారు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ కొద్దిలోనే అయిపోతుంది. 8వ శ్లోకం నుంచి ట్రీట్మెంట్ ప్రారంభమైంది మనకి. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే ఏకాగ్రమైన బుద్ధిని తీసుకోమని మనకు సూచన ఇచ్చి ఆ ట్రీట్మెంట్ యొక్క అసలు స్వరూపం 9వ శ్లోకంలో చూపిస్తున్నారు. ఇది ట్రీట్మెంట్, దీన్ని బాగా గుర్తుపెట్టుకుంటే సరే. ఇంతవరకు మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో శరీరం నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఇవి నువ్వు కాదు అని చెప్పావు. ఇవి ఎలాగైతే నీతో అన్వయించుకున్నావో బయట ప్రపంచంలో కూడా అవే కదా ఉపాధులే కదా ఉన్నాయి. కనుక బయట ఉపాధులు కూడా ఎలిమినేట్ చేయబడ్డాయి. నీ ఉపాధులన్నిటికీ కారణమైన ఉపాధులన్నింటినీ నడిపిస్తూ దానికి అంటకుండా ఉండే అధికారి చైతన్యం నీకెలా ఉన్నదో ఈ బయట విశ్వానికి అంతటికీ కూడా ఉపాధులు కనిపిస్తున్నావు. ఉపాధులకి అంటని ఒక వస్తువు ఉంది అది. కనుక ఇప్పుడు బయట విశ్వం ఈ లోపల విశ్వం స్పృహ ఉన్నంతకాలం మనకి ఈ పరిభ్రామిత ఉన్నా అప్పుడేం చేయాలి పరిష్కారం? ఇంత చెప్పారు నిజమే, కానీ దీని తర్వాత బయటకు వెళ్తామా? ఇంత ప్రవచనం విన్నా కూడా బయటికి వెళ్తాం. ఆ బయటికి వెళ్ళాక నా చుట్టూ నేను కనిపిస్తాను, నాతో పెట్టుకున్న స్పృహలు కనిపిస్తాయి, ఎదురుగా ఉన్న ప్రపంచం కనిపిస్తుంది. కనుక నేనెంత చెప్పినా మీరెంత విన్నా మీ మీ జ్ఞానమును బట్టి తెలుసుకుంటారు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం చక్కగా సూచిస్తున్నారు. ఒక్కటే పరిష్కారం ఏంటంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. అది గొప్ప భావన మనకి. అది కలిగితే చాలు. ఎందుకంటే పరమాత్మ వీటికి దూరంగా ఉన్నాడు అంటే అంటకుండా ఉన్నాడనే అర్థం తప్ప వీటన్నిటినీ చైతన్యవంతం చేస్తున్నది ఆయనే. కనుక నీ కనబడే ప్రతిదీ ఆయన్నే చూపిస్తున్నది. చిట్ట చివరికి నీ దేహంతో సహా నీ దేహం కూడా నీ లోపల నడిపేవాడు కూడా ఉన్నాడు అని చెప్తోంది. కనుక నడిపేవాడిని చూడు, నడిచేదాన్ని చూడకు. నడిచేదానితో తన్మయమైపోయి అదే నేను అనుకుంటున్నావు. ఈ జగత్తులో ఇవన్నీ కూడా స్వయం చాలకములు కావు, స్వయం చైతన్యములు కావు, స్వయం సత్తా కలిగినవి కావు, స్వయం స్ఫురత్త కలిగినవి కావు, స్వయం ఆనంద లక్షణములు కావు. వీటికి ఆ స్ఫురత్తని సత్తాని ఆనందాన్ని భాసింపజేస్తున్నవాడు స్వాభావిక సత్తా, స్వాభావిక స్ఫురత్త, స్వాభావిక ఆనంద స్వరూపుడు ఆయన. అది ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఆ పరిశీలనకు అవసరం ఏంటంటే ఈ విశ్వమంతా చూడు అంటే నీ అనుభవానికి వస్తున్న బాహ్య జగత్తు ఇది ఒకటి. రెండవది ఈ జగత్తుని దేని ద్వారా అనుభవిస్తున్నావో ఆ నువ్వు, ఈ రెండే కదండి గొడవంతా. ప్రపంచము మనము ఇంతే, జీవి గొడవంతా దానితోటే. మనం ఆ గొడవతోనే ప్రారంభించాం, మళ్ళీ ఆ గొడవ దగ్గరికి వచ్చాం. అంటే ఎక్కడ వేసిన బొంగలు అక్కడ ఉందన్నమాట.
అవునా లేదా? కానీ పరిష్కారం అక్కడే ఉంది అని చెప్పడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ప్రపంచం ఏమిటి, నువ్వేమిటి, రెండిట్లో వస్తువులు ఒకటేట, అది ఏమిటో చెప్తున్నారు. భూరంభం శనలోని లోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్యైవ ముర్చ్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది అత్యద్భుతమైన శ్లోకం. దీన్ని ఉపాసనాపరంగా వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు, తత్వపరంగా వ్యాఖ్యానిస్తున్నారు. మాకు ఏది ఏదైనా గొడవలేదు. ఎందుకంటే ఆరుఢులమని చెప్పి ఉపాసన తిరస్కరించేటువంటి దుర్మార్గానికి ఎలాగో దిగజారు. ఆ రెండు ఒకటే అనే ఎరుకుతోనే జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకు ఇక్కడ భూరంభాంశనలోని లొంబర మహర్నాతో హిమాంశు పుమాన్, ఇది నిజానికి చాలా ప్రధానమైన శ్లోకం. అందుకే ఇదే నిజానికి చిట్ట చివరి శ్లోకం. ఆడు తర్వాత వచ్చేది ఫలశ్రుతి. ఇంత దాని యొక్క అసలు స్వరూపం చివరికి చెప్పారు, కానీ ప్రధానంగా 9వ శ్లోకం బేస్ మనకి. ఇది చాలు, సాధనకి చాలా అవసరమైనది. ఇంతవరకు చెప్పినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఇందులో ఎన్నొచ్చే మనకి ఆత్మానాత్మ వివేకం ఇచ్చారు. అందులో ఆత్మానాత్మ వివేకం ఇచ్చారు, అందులో అనాత్మ పరిహారం చూపించారు, ఎన్న విచారణ కలిగించారు, మా యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించారు. అన్నీ చెప్పి 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 రోగ నిర్ధారణ స్పష్టంగా చేసి ఇప్పుడు చికిత్సా మార్గంలో మనం చేయవలసింది ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తు అంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క 8 శరీరములను తెలుసుకో. 8 శరీరాలతో కూడిన పెద్ద శరీరం ఈ విశ్వం. కనుక మనం చేయవలసింది ఏమిటంటే విశ్వరూపుణ్ణి ఉపాసించడం ఒక్కటే. విశ్వమే రూపమైన వాడెవడో వాడు అంతే కదండి. విత్తనం కావాలంటే చెట్టులో వ్యాపించి ఉంది అది. అలాగే ఈ విశ్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఇంత విశ్వం యాక్టివేట్ కావడానికి కారణమవుతుంది. అయితే యాక్టివ్ అయి పనిచేస్తున్నవి ఏమిటి అంటే, మొత్తం ప్రపంచాన్ని 8 విడదీసి చూపించింది భారతీయ విజ్ఞానం. ఈ 8 తప్ప మరొకటి లేదు ప్రపంచంలో, అంటే మన అనుభవానికి వచ్చే ప్రపంచంలో. అది భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అని చెప్పబడుతున్నాడు. దీన్నే యజ్ఞ పరిభాషలో యజమాని అని కూడా మనం అంటున్నాం. మన దేహ పరిభాషలో జీవుడు అని అర్థం, క్షేత్రజ్ఞుడు. ఈ 8, ఈ 8 తప్ప ప్రపంచంలో మరొకటి ఉందా? జీవ చైతన్యం అంతటా వ్యాపించే ఉంది. ఇప్పుడు నేను, మీరు, వాడు అని చెప్పినా, మూడుగా చెప్పినా జీవ చైతన్యం అనేది అక్కడ తేల్చిపోయింది. ఆడ తర్వాత ఉన్నవి సూర్యుడు, చంద్రుడు, ఆడ తర్వాత మిగిలిన 5. ఇవి ఎందుకు చెప్పారంటే ఇవే మనకు అనుభవానికి వచ్చేవి. పంచభూతాలు అందరికీ అనుభవాల్లోకి వచ్చేవే. ఈ పంచభూతాల వల్లే మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది. కనుక పంచభూతాలంటే మనకు ప్రేమ, పంచభూతాలంటే మనకు భయం. కారణం వాటిలో శక్తి ఉంది కనుక. ఆ భయం చేత ఇవి మనకు ప్రతికూలము కాకూడదు అని కోరుకుంటాం. వాటి యందు ప్రీతి చేత ఇవి నాకు అనుకూలం కావాలి అని కోరుకుంటాం. అందుకే పంచభూతోపాసన అనేది మనకున్నది. ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అర్థం చేసుకోలేక వాళ్ళేదో ప్రత్యేక భూతాలమైనట్లు పాశ్చాత్యులు ఏం రాశారంటే, వేదముల యందు పంచభూతములను స్తుతించిరి అని రాశారు. వేదముల యందు ఏంటి స్తోత్రించాలంటే? పంచభూతాలను స్తోత్రించాలి. తద్భిన్నంగా మనకేం తెలుసని, పంచభూతాలే ఉన్నాయి. కనుక తెలివైన వాడు ఎవడైనా పంచభూతాలని సృష్టిస్తాడు, వాడు ఏదైనా ప్రత్యేక భూతమైతే తప్ప. ఈ పంచభూతాల్లోనూ ఉన్నవాళ్ళం మనం. కనుక పంచభూతాల అవసరం మనకుంది. పంచభూతాలు అనుకూలించాలి, పంచభూతాలు ప్రతికూలిస్తే జాగ్రత్త పడాలి. అందుకు ప్రతికూలంగా ఉండకూడదని, అనుకూలంగా ఉండాలని నిత్యం పంచభూతాలను ప్రార్థించాలి. ప్రార్థిస్తే వింటాయా? వింటాయి. ఎందుకంటే వాటికి చైతన్యం ఇచ్చినవాడు ఆయనే గనక ఆయన వింటాడు. పంచభూతాత్మకుడైన ఆయన్ను అడిగితే ఆయన ఏం చేస్తారంటే, పంచభూత నియామకుడు గనక శాసిస్తాడట. ఎందుకు శాసిస్తాడు? వీటికి అతీతంగా ఉన్నాడు ఆయన. వీటికి అతీతంగా ఉన్నవాడే వీటిని శాసించగలడు. వీటిలో వ్యాపించి వీటికి అంటకుండా ఉన్నాడు గనక వీటిని ఎలాగైనా శాసించగలడు. అఘటన ఘటన పటీయసి అయిన మాయాశక్తి ఆయన దగ్గరుంది. దానితోనే ఇదంతా కల్పించాడు. కాబట్టి దీన్ని ప్రయోగించాలన్నా, ఉపసంహరించాలన్నా ఆయనే చేయగలడు. ధనశక్తి పెట్టిన వాడే బాబ్బాబు అంటే వెనక్కి లాగుతాడు. దాన్ని అల్లవాడి మీద కొట్టంటూ కొడతాడు. ఆయనకేంటి, ఆయన చేతిలో ఉంది ధనస్సు. అందుకే, ఓ భగవానుడా, నన్ను బాధించకు, నీ ధనస్సులతో నన్ను అనుగ్రహించు. అలాగే నా ధనస్సుకున్న బాణాన్ని వేస్ట్ చేయకు సుమా, నన్ను ఏవి ఇబ్బంది పెడుతున్నాయి వాటిని కొట్టు అని అన్నారు. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమ శివం బభూవతే ధనుః. అది ఇక్కడ అర్థం. పూర్తి ఇక్కడ వచ్చేసాం అంటే ఎవరి దగ్గరికి వచ్చాం? రుద్రుడి దగ్గరికి వచ్చాం. ఆ రుద్రుడు ఈ ప్రకృతి రూపమైనటువంటి తన తనువు నుంచి ప్రసరిస్తున్న అనంత శక్తులే ఇషువులు.
ఈ ఎనిమిది రూపములుగా ఆయన వీటిని ప్రసరింపజేస్తున్నాడు. దాన్ని మనకి చిట్ట చివరికి వచ్చేటప్పటికీ ఏ పృథివ్యాం ఏదివి ఏషాం అని వర్ణిస్తారే అక్కడ సహస్రాని సహస్రతో ఏ రుద్రాది భూమ్యాం అని ఆ వర్ణించేటప్పుడు సహస్ర సహస్ర శక్తులతో పృథివీ నుంచి అంతరిక్షం నుంచి వీటన్నిటి నుంచి బాణాలు వేస్తున్నాడు రుద్రుడు అని అర్థం. బాణాలంటే ఈ ఎనిమిదింటి నుంచి కూడా మన వైపు ప్రసరిస్తున్నటువంటి శక్తులే. ఈ శక్తులు మనకు అనుకూలమైతే ఆనందం, ప్రతికూలమైతే అబ్బో గుచ్చుకుందన్న. అనుకూలమైతే అఘోరము, అనుకూలమైతే అఘోరం, ప్రతికూలమైతే ఘోరం. ఘోరం అఘోరం కూడా ఈశ్వరుడి శక్తులే. అది తెలుసుకోవడానికి రుద్రం అది అనేక సార్లు గొంతు చించుకున్నాం, కానీ ఇక్కడ ఒక్కసారి అన్వయించుకోమని చెప్పడం. ఆ రుద్రుడే అష్టమూర్తులై వ్యాపించి ఉన్నాడు, ఆయన దక్షిణామూర్తి. అది ఇక్కడ చెప్పడం. ఇక్కడ ఈశ్వరుడు అని అర్థం అన్నమాట. ఈశ్వరుడు అంటే విశ్వవ్యాపకమైన మహా చైతన్యమే ఈశ్వరుడు, సర్వమును శాసించేవాడు. ఈ సూర్య చంద్రాదులన్నీ ఆయన ఐశ్వర్యములే. అంతే కదండి, ఐశ్వర్యములన్నీ ఆయన కనుకనే ఆయన ఈశ్వరుడు అయ్యాడు. వీటికి శాసకుడు ఆయన కనుక ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడు భూరంభాంసనలో నిలొంబర మహర్ణాతో హిమాంసు పుమాన్. భూరంభాంసనిలో నిలొంబర అంటే భూ అంటే జలము, భూమి అంటే మనం చూస్తున్న భూమి, అంభాంసి అంటే జలములు అని అర్థం. అనలహ అంటే వాయువు, అనిలహ అంటే అగ్ని, అంబరహ అంటే ఆకాశము, అహర్ణాథ అంటే పగటికి రాజైన సూర్యుడు, హిమాంసుహు అంటే చంద్రుడు, పుమాన్ అంటే పురుషుడు అంటే జీవుడు. ఇలా ఎనిమిది విధములుగా ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యశైవ మూర్త్యష్టకం. ఎనిమిది విధములుగా ఆయనే ఉన్నాడయ్యా అని అంటే బయటంతా ఆయన ఎనిమిది విధములుగా ఉన్నాడనమాట. బాగానే ఉంది. కనుక బయట మనం చూస్తే ఎనిమిది కనిపిస్తున్నాయి. ఎనిమిదికి శాసకుడైన పురుషుణ్ణి ఈశ్వరుడు అన్నాం. ఏది విశ్వపరంగా చూస్తే ఈశ్వరుడు తెలిపాడు. ఈ ఎనిమిదికి ఎనిమిదింటిని నడిపే ఈశ్వరుడు తేలాడు. ఆ ఎనిమిది అక్కడే ఉన్నాయా? ఇట్రా మళ్ళీ మ్యాక్రో మైక్రో ఈ గొడవే. అది మ్యాక్రో బయట చూసావు, మైక్రోకురా నీ వైపురా. నీలో ఎనిమిది తప్ప మరొకటి ఉందా? ఈ ఎనిమిది చూడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం లేవా? ఉన్నాయి. నాలో అగ్ని లేదండి అంటే ఒళ్ళు చల్లబడిపోతుంది, పడేయాలి బండి, ఇంక లాభం లేదు. వాయువు లేదని అంటాం, ఎలా అంటాం, కూర్చుని ఊపిర్లు తీస్తున్నాంగా. వాయువు ఉంది, ఇక భూమి ఉంది అనడానికి లేదని ఎవడు అనలేడు. మనలో ఉన్న ప్రతి భావములోనా భాగ్యమునందరు అందు గిట్టుదా. ఎనిమిది ఎక్కడున్నాయో చెప్పాడు, ఐదు అయిపోయాయి కదా. అయితే సూర్యుడు చంద్రుడు బయట ఉన్నారు కదా, మరి ఇన్ని నక్షత్రాలు ఇన్ని గ్రహాలు ఉంటే సూర్యుడు చంద్రుడు ఎందుకు చెప్పారు? ఎన్నుంటే మనకెందుకండి, మనకేం పనికి వచ్చాయి అదే చెప్పుకున్నాను. ఇక్కడ సూర్యుడు చంద్రుడే మనకు వచ్చేవాళ్ళు, అలాగే మనలో సూర్యచంద్రుడు ఎవరు ఇది చెప్తున్నాడు. ఈ ఎనిమిదింటిని మనకి సరిగ్గా గీతలో భూమి రాపోవనలో వాయువు ఖం మనో బుద్ధి రేవచ. భూమి రాపోవనలో వాయువు ఖం వరకు పంచభూతాలు, మనోబుద్ధి అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి నష్టద. మనోబుద్ధి అహంకారములు ఈ మూడు కలిపి మనం ఒకే అంతఃకరణ చైతన్యం అన్నప్పటికీ దాని యొక్క వృత్తులు బట్టి మనం చెప్పుకునే మనస్సు బుద్ధి. బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటిది. మనస్సు ఈ అనుభూతులు ఇవన్నీ భావన చేస్తూ ఈ పరిమిత భావాన్ని చేస్తూ మననశీల వృత్తి కలది మనస్సు అన్న. ఈ మనస్సు బుద్ధి, ఈ మనస్సు చంద్రుడు, అందుకే చంద్రమా మనసోజాత అన్నాం. ఇక బుద్ధి ఉన్నదే ప్రచోదన లక్షణం, ప్రకాశక లక్షణం. ఆ బుద్ధే కదండి చెప్తోంది ఇది అది అది అని, దాన్ని బట్టే మనం నిర్ణయించుకుంటున్నాం. దేహంతో దాదాత్మ్యం చెందినా బుద్ధి వల్లే కదా జరిగింది. కనుక ఈ బుద్ధి అనేవాడు సూర్యుడి వంటి వాడు. ఆయన ఎలాగైతే వచ్చేది అది ఇది అని ప్రేరేపించి ప్రచోదనం ప్రకాశకం రెండూ కలిగిస్తున్నాడో అలాగే మనలో బుద్ధి సూర్యుడయ్యాడు. ఇదంతా నేను అనుకునే అహంగాడు ఉన్నాడే వాడు ఎనిమిదో వాడు. అర్థమైంది కదా? ఈ ఏడింటితో తన్మయం చెందిపోయేవాడు ఎనిమిదో వాడు. ఏడింటితో తన్మయం చెందిపోయాడు వాడు జీవుడు. కానీ ఈ ఎనిమిది అయిన వాడు ఆ పరమాత్మ, అది తెలుసుకోవాలి. అది తెలిసింది ఎప్పుడు? వీడితో తన్మయం చెందిన జీవుడు కూడా ఎవడైపోయాడు? ఈశ్వరుడు అయిపోయాడు. అయిపోతే ఈ ఎనిమిదిటిని నిర్వహిస్తున్నది ఆయన నేరు కలగాలి, లేకపోతే మనం నిర్వహిస్తున్నామా? భ్రమ తప్ప నేననుకునే నన్ను నేను నిర్వహిస్తున్నానా? నేననుకునే నన్ను అంటే నేననుకునే దేహాన్ని మనం నిర్వహిస్తున్నామా? ఇందులో జల వ్యవస్థ కానీ, ఇందులో పృథ్వీ వ్యవస్థ కానీ, ఇందులో అగ్ని వ్యవస్థ కానీ, ఏది మన చేతిలో ఉందండి? ఏది మనకు లేదు. కనుక దేహంతో తన్మయుడు వైపే నేను నేను అని ఇన్ని బడాయి మాటలు చెప్తున్నావే, అది ఎంత భ్రమ తేల్చేస్తా. నువ్వు అనుకునే దేహంలో గురించే నీకు తెలియదు కనుక నువ్వు దేహాన్ని కావు. మరి దేహాన్ని కాకపోతే నేను ఎవరినండి? పోనీ ఊపిరివా అంటే ఊపిరి కూడా నాకు తెలిసి తీస్తున్నానా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా నేను ఊపిరి తీస్తున్నాను అని కాన్సెంట్రేట్ ఎవడైనా ఊపిరి తీసాడా? దాని మటుగా జరిగిపోతుంది. ఎవడు చేస్తున్నాడు ఇది? ఆలోచించాడు అంటే ఒక మహాచైత నిరంతరాయంగా నిరంతరాయంగా చేతనారహితమైన దాన్ని చైతన్యం చేస్తూ ఉంది. దీనితో మమైకం చెంది నేను ఇదని భ్రమిస్తున్నావు. అది దేనివల్ల? మనస్సు వల్ల, అహం వల్ల. అది మాత్రం దేనివల్ల యాక్టివ్ అయింది? ఈ చెయ్యి దేనివల్ల కదిలిందో అది కూడా దానివల్లే కదిలింది.
ఆ మనోరూప చైతన్యం కూడా దానివల్లే కదిలింది. కనుక అక్కడికి వెళ్ళు. ఎనిమిదీ అయినవాడు ఈశ్వరుడు అని, అంటే ఎనిమిదే అయినవాడు కాదు, ఎనిమిదీ అయినవాడు. రెండిటికి చిన్న తేడా ఉంది. బాగా ఆలోచిస్తే ఎనిమిదీ అయినవాడు అంటే ఎనిమిది మాత్రమే అయినవాడు అని, కానీ ఎనిమిది మాత్రమే అయినవాడు కాదు. ఆ ఎనిమిది అయి ఎనిమిదీ అయినవాడు అని, ఎనిమిదే అయినవాడు కాదు ఆయన, ఎనిమిదీ అయినవాడు అంటే ఎనిమిది అయి కూడా ఎనిమిదికి అతీతంగా ఉన్నాడు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కనుక పరమాత్మ జ్ఞానం ముందు కావాలి అంటే, ఇందాక చెప్పినట్లు కదిలే బస్సు బట్టి లోపల డ్రైవర్ని ఎలా పోల్చుకున్నావో, ఎనిమిది బట్టి ఎనిమిదింటిగా నీకు కనిపిస్తున్న పరమాత్మను చూడు. ఆయన అవ్యక్తుడు, ఆ అవ్యక్తమైనది నీకు అందదు. కనుక వ్యక్తమైన దాని నుంచి అవ్యక్తాన్ని పోల్చుకో. కనుక భగవంతుడు ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడురా అంటే, నన్ను తెలుసుకోండిరా అనడానికి సృష్టించట. కనుక ఈ అష్టమూర్తులు ఆయనే అని తెలుసుకో. అంటే ఇంకా నువ్వు కూడా ఆయనే. నువ్వు అనుకుని తన్మయం చెందే ఐదు, నీ బుద్ధి, నీ మనస్సు, నీ అహంకారం కూడా ఈశ్వరుడు అయిపోయాడు. ఎప్పుడో నువ్వు ఈశ్వరుడు కాలేదా? నువ్వు ఈశ్వరుడు కాలేదా? అప్పుడు జీవఈశ్వర ఐక్యం, అంతకంటే ఇంకేముంది? కనుకనే ఈ జగత్తు ఈశ్వరమయం అనే స్పృహతో ఎవడు ఈశ్వరుని ఉపాసిస్తాడో వాడు మాత్రమే ఆత్మను పొందగలడు. అంతేగాని జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు అనుకున్నవాడు ఆత్మని పొందలేరు. అయితే జగత్తు యందు ఈశ్వర దృష్టి చూసినప్పుడు ఈశ్వరుడు సత్యం గనక ఈశ్వరయేవ సత్య అన్నాం. కానీ ఈశ్వరుని వల్ల పరిణామం పొందుతున్నవన్నీ కూడా సత్యములు అనడానికి వీల్లేదు. అంటే ఇందాక చెప్పినట్లుగా దేహమే నేనని స్థితికి వెళ్ళిపోతాం. ఈ పరిణామములు చెందిన వాటి అన్నిటి యందా ఉన్నాడు. కనుక ఈశ్వర దృష్టితో ఇది సత్యం, జగద్దృష్టితో ఇది అసత్యం. అందుకు జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం అనే విషయం చెప్పారు. అందుకు ఆయన వల్ల ఇవి చేతనత్వం పొందుతున్నాయి, కానీ ఇవి స్వయం చేతనములు కావు అని తెలిసినప్పుడు నేననబడే జీవుడు కూడా ఉనికి మనకి అన్ని అయ్యాక ఇంక జీవుడిని ఎక్కడున్నాడండి? ఆ జీవేశ్వరక్యం చూపిస్తున్నారు. నాణ్యత్కించన విద్యతే, ఇంతకు మించి మరి ఏదైనా ఉందంటే నా అన్యత్కించన విద్యతే, దీనికి మించి మరొకట్లేదు అని తెలుసుకోవడానికి మనం చెయ్యాలి ఏంటంటే, విముషతాం యస్మాత్ పరస్మాత్ విభోహ. ఇక్కడ సాధన ఇచ్చేశారు మనకి. అదేంటి విముషతాం? విమర్శతాం అనగా తత్వ విచారణ చేసేవాళ్లకు అని అర్థం అనమాట. అంటే ఎవరైతే నిత్య విచారణ చేస్తారో, విమర్శ చేస్తారో, విమర్శ చేయడం అంటే వాడిని వీడిని తిట్టుకోవడం కాదండి. నన్ను ఎందుకే అలా విమర్శిస్తావు అంటే తిట్టుకోవడమే విమర్శ అనుకుంటున్నాం. విమర్శ అంటే తడిమి చూడడం, పరిశీలించి చూడడం, విశ్లేషించి చూడడం. ఇప్పటివరకు మనం చేసింది విమర్శత. ఈ విమర్శతాం 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 ఎక్కడికి తీసుకుపోయింది? యస్మాత్ పరస్మాత్ విభోహ నాణ్యత్ కించన. మొట్టమొదటిగా ఎనిమిది ఆయనే అని చెప్పి చెప్పి ఆ పరస్మాత్ సర్వాతీతుడైన ఆ విభునకి, విభుడు అంటే ఇక్కడ ఈశ్వరుడు, ఆ ప్రభువునకు భిన్నంగా సృష్టిలో ఏదీ లేదు అని తెలుసుకుంటారు. ఏ ప్రభువు? ఆ ప్రభువే దక్షిణామూర్తి. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి వాడు ఆయన. కనుక మూర్తులు ఎన్ని? ఎనిమిది. ఎనిమిది మూర్తులైన వాడెవడు? దక్షిణామూర్తి. ఇది అండి విశేషం. అష్టమూర్తులైన వాడు దక్షిణామూర్తి. ఏమిటి చమత్కారం అంటే, అష్టమూర్తులు ఆయనవి. ఒక్కొక్క మూర్తిలో తన దక్షత చూపిస్తున్నాడు ఆయన. దక్షత అంటే సమర్థత. ఒక్కొక్క మూర్తిలో సమర్థత చూపిస్తున్నాడు. కనుక ఎనిమిది మూర్తులు ఆయన దక్షత వల్లనే వెళుతున్నాయి. కనుక ఎనిమిది మూర్తులకి దక్షత అయినవాడు. అయితే ఎనిమిది మూర్తులుగా దక్షతను చూపిస్తున్నవాడు వీటన్నిటిని నడుపుతున్నా వీటికి అంటకుండా ఉండే దక్షత గలవాడు. అందుకు అమూర్తిగా ఎవడు దక్షుడంటే ఈశ్వరుడు అని అర్థం. ఆయన స్వతహాగా అమూర్తి, ఎనిమిది మూర్తులుగా మూర్తి. కనుక వ్యక్తమైనప్పుడు అష్టమూర్తులు, అవ్యక్తమైనప్పుడు అమూర్తి ఎలా ఉన్నాయని దక్ష. అది ఇక్కడ విశేషం. దక్ష అంటే సమర్థుడు. అది ఇందులో ఉన్నటువంటి దక్షిణామూర్తి, అష్టమూర్తి, ఈ రెండిటి సమన్వయం మనకి ఇంత చక్కగా గోచరిస్తున్నది. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? అష్టమూర్తి ఉపాసనే మనకి మార్గం అన్నాడు. అష్టమూర్తులను ఉపాసించు అంటే ఎనిమిదింటిలో దాగినవాడు, సూర్యచంద్రులుగా ఉన్నవాడు, అహంకారముగా భాషించేవాడు ఎవడో ఆయనను నమస్కరించమన్నారు. ఇది నీలో ఉన్నది, బయట ఉన్నది అంతా ఒకటే. అది మ్యాక్రో అయితే ఇది మైక్రో అని చెప్పి, విరాట్ శరీరే బ్రహ్మాండే ప్రాణినామపి విగ్రహే క్షత్రింశత్వ సంఘాత సర్వత్రాప్యనువర్తతే అని ఇక్కడ విషయాన్ని సురేశ్వరాచార్యులు వ్యాఖ్యానించి చాలా రహస్యాలు చెప్పారు అనుకోండి. ఎనిమిది గురించి చెప్పాడు, కానీ ఇప్పుడు అంత దూరం మనం వెళ్ళాం గనక ఈ ఎనిమిదికి సంబంధించినదే అన్ని సాధనలు కూడా ఎనిమిదికి సంబంధించినది. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరే వచ అన్నప్పుడు ఎనిమిదే చెప్పాడు ఆయన. అలాగే మన శరీరంలో పరిశీలిస్తే ఏడు చక్రములు చెప్తున్నాం. ఈ ఏడు చక్రములు యందు భాషించుతూ ఎవడున్నాడో వాడు.
ప్రధానంగా దానితో మమేకం చెందిపోయిన వాడు ఎనిమిదవ వాడు అవుతున్నాడు. కానీ వాడెవడో అహంకారంగాన్ని తేల్చడానికి ఏడు చక్రాలు గుండా సాధన చేయడం మనకు చెప్పబడుతుంది. కనుక యోగపరంగా కూడా అష్టమూర్తి ఉపాసన ఉన్నది, ఉపాసనాపరంగా ఉన్నది, ప్రకృతి యొక్క తత్వ విచారణ చేస్తూ నేతి 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 అని తొలగించడానికి కూడా అదే కనిపిస్తూ ఉన్నది. ఇలా వెళుతూ అయ్యా భూమి నీరు అగ్ని వాయు ఇవన్నీ నీ శరీరములే, కానీ ఇన్ని శరీరములు ప్రకాశించడానికి కారణం నువ్వయ్యా అని తేల్చి చెప్పడం. కానీ వ్యక్తమైన దానికి అంతటికీ హేతువైన అవ్యక్తానివి నువ్వు, వ్యక్తమందంతటా భాషిస్తూ ఉన్న అవ్యక్తానివి నువ్వు అని గ్రహించడమే అష్టమూర్తి ఉపాసన. మొదటిగా బాహ్యంగా మనం చేసేటప్పుడు పెద్దవాళ్ళు మనకి ఒక చక్కటి వివరణ ఇచ్చేశారు. ఈ అష్టమూర్తిమయమైనటువంటి ఈ దేహాన్ని భగవానుడు ఎలా నిర్వహిస్తున్నాడు అనే దానికి ఒక చక్కటి ఉపమానం వాడారు సురేశ్వరాచార్యులు. అదేమిటంటే వీణాదండో మహామేరుహు అస్థిని కులపర్వత అని చెప్పారు. ఎందుకంటే సర్వ చైతన్యం మన శరీరంలో ప్రసరించడానికి ప్రధాన కారణం వెన్ను, ఆ వెన్నులో ఉండే సుషుమ్న, ఆ సుషుమ్న నుంచి ప్రసరించే ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తి యొక్క ఈ స్పందన వల్ల శరీరంలో పంచభూతాల్ని నియంత్రించడం, పంచభూతాల్ని ప్రవర్తింపజేయడం ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఈశ్వర చైతన్యం మనలో ప్రసరించడానికి ప్రధాన సేతు అవుతోంది వెన్నుదండం. అందుకది వేణట. ఇది పట్టే నేను అందరినీ సవరిస్తున్నానని చెప్పడానికే దక్షిణామూర్తి చేతిలో వేణు ఉందిట. అది అందుకు వేణ పట్టి ఉంచేవాడు. అందుకు ఈ దివ్యమైన వేణని ఇంత వర్ణంగా వర్ణిస్తూ మహానుభావుడు సురేశ్వరాచార్యులు ఒక సూచన ఇచ్చాడు. కనుక దృష్టాచ్చ అదృష్ట సిద్ధి అని అనేక చోట్ల శంకరుల వారు చెప్తూ ఉంటారు, దృష్టాచ్చ అదృష్ట సిద్ధి అని. ఎందుకంటే చూసే దాని వల్లనే నువ్వు అదృష్టము చూడని దాన్ని పోల్చుకోగలవు. అందుకు నువ్వు చూసే ఈ జగత్తు అష్టమూర్త్యాత్మకమని తెలుసుకుంటే అష్టమూర్తులు ఎవడో ఆ అదృష్టమైన ఈశ్వరుణ్ణి నువ్వు తెలుసుకోగలవు. అదృష్టమైన ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి దృష్టమైన జగత్తు కల్పితమైనది అనే విషయం మనకి ఇక్కడ స్పష్టం చేస్తూ మొదటి నుంచి మనం ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే అనే మాట నిన్న కూడా ఎస్ సాక్షాత్కరణాత్ అని సాక్షాత్కరణం అనే మాట యత్ సాక్షాత్ అపరోక్షాద్ బ్రహ్మ అనే బృహదారణ్యక ఉపనిషత్తు మాట శంకరులకి ఎంత ఇష్టమో మనకు తెలిసిపోతుంది. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అదే ఎనిమిదవ శ్లోకంలో స్పష్టం చేసేసారు. ఇంకోటి ఏం లేదు, సాక్షాత్ నేరుగా ఉన్నాడు అన్నాడు. సాక్షాత్ అంటే నేరుగా నిత్యం, అందుకే నిత్యాపరోక్షయా అని మనం అర్థం చెప్పుకున్నాం. ఏది నిత్యమో అపరోక్షమో అని. కనుక సాక్షాత్ ఏ సూర్య చంద్రుడు పంచభూతాలు దూరంగా ఉన్నాయా, అదే వీటి ద్వారా ఆయన నిత్యం మనకు అపరోక్షంగానే ఉన్నాడు. కనుక ఈశ్వరుడు కంటే దగ్గరైన వాడు ఎవడు లేడు, ఆయన చాలా అపరోక్షంగా ఉన్నాడనే ఆ భావనను మనకి చక్కగా చెప్పి చెప్పి తొమ్మిదవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పుకల్లా పటిష్టపరచి ఆయన తప్ప మరొకటి లేదు, నాణ్యత్ కంచన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోహో. ఇది ఎలాగంటే మనకి జగత ఈసీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం అన్నారు మహానుభావులు రమణ మహర్షి ఉపదేశారంలో. జగత ఈసధీయుక్త సేవనం, నువ్వు ఈశ్వరుణ్ణి ఎలా పూజించాలి అంటే జగత్ ఈ జగత్తంతా కూడా ఈసధీ ఈశ్వరునిది, ఈశ్వరమయము అనే ధీతో అనే బుద్ధితో జగత్తంతా ఈశ్వరమయము. బాహ్య జగత్తే కాదు నీ జగత్తు కూడా ఈశ్వరమయము అనేటువంటి బుద్ధితో కూడి పూజిస్తే అప్పుడు నువ్వు తరించుతావు, అదే నీకు మార్గము సుమా ఆత్మని ఆవిష్కరించుకోవడానికి. అష్టమూర్తి భృద్దేవ పూజనం, జగత ఈశ అంటే అష్టమూర్తి భృద్, ఇదే మనకి ఈశావాస్య ఉపనిషత్తులో ప్రథమ మంత్రం, ఈశావాస్య మిదం సర్వం అని. ఈ మాటనే మనకి ఉపనిషత్తులు కూడా ఇదం సర్వం అని అనేక చోట్ల ప్రతిపాదిస్తూ వస్తున్నాయి. కనుక అన్వేషణ చెయ్యు. అన్వేషణ చేస్తూ వెళ్తూ ఉంటే క్రమక్రమంగా నువ్వు ఏ మార్గంలో అన్వేషిస్తున్నావో ఆ మార్గము నువ్వు కూడా అన్వేషింపబడే దానిలో లీనమైపోతారు సుమా. అప్పుడు ఈ రెండూ మిగిలవు. మానసం తుకి మార్గణం కృతే నైవ మానసం మార్గ ఆర్జవం అహమయంకుతో భవతి చిన్వత. ఎంత బాగా చెప్పారు, అహమయం ఈ నేను అనుకుంటున్నది ఏమిటి అని చిన్వత వెతకడం మొదలు పెడితే అయి పతత్యహం నిజ విచారణం, అప్పుడు నిజ విచారణలోకి నువ్వు చేరుకోగలవు. కనుక నేనెవడని నేనెవడని ప్రశ్న వేసి విచారణ ప్రారంభిస్తే చిట్ట చివరికి నాణ్యత్ కించన విద్యతే విమృశతాం అని ఎక్కడ ఆగుతామో అదే పరమేశ్వరుడు, అదే దక్షిణామూర్తి అని స్ఫుటం చేసి మనకిక్కడ అష్టమూర్తి ఉపాసన ప్రధానమని చెప్పారు. ఈ విషయాన్ని మనకి మహానుభావుడు పుష్పదంతులు వారు మహిమ్న స్థితిలో అందించారు. కాళిదాసు మహాకవి తన యొక్క అభిజ్ఞాన సాగతులలో కూడా తెలియజేశారు. త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవః త్వమాపస్త్వం యోమత్వం ధరణిరాత్మా త్వమితి చ పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతా విభ్రతు
గిరహ నవిద్మస్తత్తత్వం వయమిహితు యత్వం నభవసి. ఇది ఇంకా ఆయన అందంగా చెప్పేశాడండి. అయ్యా నువ్వు అర్కమని సోమమని ఎనిమిది అని చెప్పారు. ఇలా చెప్పి పరిణతాహ బాగా తల పండినటువంటి జ్ఞానుల విషయం చెప్పారు. కానీ వాళ్ళందరూ నువ్వు అష్టమూర్తులు అని చెప్పారు, కానీ నువ్వు అష్టమూర్తులు మాత్రమేనా అని అంటున్నాడు. ఇక్కడ పరిచ్ఛిన్నామేవంతయి, వాళ్ళు నిన్ను పరిచ్ఛిన్నం చేశారని అంటున్నావు. మేము మాకు అబద్ధం కావడానికి అన్నాం, కానీ నువ్వు కానిదే ఉందయ్యా. ఎనిమిది మూర్తులు నువ్వు అంటే ఇంక ఏది కాదని. అందుకు నవిద్మస్తత్వత్వం వయమిహృత యత్వన్న భవసి, నువ్వు ఏది కావని నేను చెప్పగలను అన్నాడు. ఇక్కడ ఏది కావని చెప్పగలను, ఎనిమిది ఆయన అయ్యాడు అంటే ఇంకేదో కానట్టు, ఇంకోది కానట్టు. అయినదంతా ఆయన వల్లే అయింది, ఆయనే అలా అయ్యాడు. కనుక ఇంకోటి ఆయన కారెడ్నే అలా చెప్తాడు. నవిద్మస్తత్వత్వం, నీ తత్వం నాకు తెలియదయ్యా. వయమిహతు యత్వన్న భవసి, మేమేం చెప్తామంటే నువ్వు ఎనిమిది అయ్యావు అని చెప్పమయ్యా, నువ్వేవి కావు అని అంటామన్నాడు. ఎంత అందంగా చెప్పాడు చూడండి. అంటే విశ్వమంతా తను వ్యక్తం చేస్తున్న విశ్వానికి అతీతమైన అవ్యక్తుడు అతను అనేటువంటి దాన్ని అంత అందంగా అందించాడు మహిమ్న స్తోత్రంలో పుష్పదంతుల వారు. ఈ విషయాన్ని కాళిదాసు, యా సృష్టి స్రష్టు రాజ్య వహత విధిగుతం యా హవిర్యాత హోత్రి ఏ ద్వేకాలం విధత్త శృతి విషయ గుణ యా స్థితావ్యాప్త విశ్వం యామాహు సర్వబీజ ప్రకృతి యయా ప్రాణిన ప్రాణవంత ప్రత్యక్షాభిప్రసన్నస్తనుభిరవితవస్తాభిరష్టాభిరీస. కనుక ఈ ఎనిమిది ఈశ్వరుని యొక్క ప్రత్యక్ష స్వరూపాలు. ఎందుకంటే ప్రత్యక్షమైన దాన్ని చూపించి అర్థం చేస్తేనే మనకి ఆ దివ్యతత్వం అపరోక్షం అవుతున్నది. కనుక అపరోక్షమైన దాన్ని అందించడానికి ఈ అష్టమూర్తి ఉపాసనే ప్రధానమని చెప్పి, అష్టాభిర్యస్య కృష్ణం జగతపితనభి బిభ్రతో నాభిమాన, ఎనిమిది విధములైన దేహములు ధరించి కూడా ఆయన అభిమానం లేదు రండి ఆయనకి. అంటే మనకుండది, మన ఎనిమిది శరీరములు ధరించి ఇది నేను ఇది నేనని దానితో పొసెసివ్నెస్, అభిమానం అంటే పొసెసివ్నెస్ అనేది మనకు ఏర్పడింది. ఇంత విశ్వ శరీరాన్ని ధరించి కూడా ఆయనకు అభిమానం లేదు. అందుకు ఆయన ఈశ్వరుడు అయ్యాడు మన జీవుడు అయ్యాం. అంతమైంది కదా, ఆయన ఎందుకు ఈశ్వరుడు అయ్యాం, మనం ఎందుకు జీవుడు అయ్యామంటే మనం ఎనిమిదింటితోనే కలిసిపోయి అభిమానం పడిపోయాం. ఆయన ఇంత చేస్తూ ఇంత అయి కూడా దానికి అంతకుండా ఉన్నటువంటి వాడు నా అభిమాన. అలాంటి ఆయన ఈ భ్రమ అనేటువంటి తామసీ వృత్తిని పోగొట్టి ఆయన్ని తెలుసుకునే మార్గము నాకు ఇచ్చుగాక, అంటే జ్ఞాన మార్గము నాకు అందించుగాక. సన్మార్గాలోకనాయ వ్యపనయతు సవస్తామసీం వృత్తిమీశ, నాలో ఉన్నటువంటి తామసీ వృత్తి. తామసీ వృత్తి అంటే మాయామయమైనటువంటి అవిద్య, దానిని ఆయన తొలగించుగాక. అష్టమూర్తి స్వరూపుడైన ఈశ్వరోపాసనే చిట్ట చివరికి మనకి మిగిలిన సాధన. అందుకు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే శివార్చన చేసుకోండారు రా అన్నారు. లేదా విష్ణు పూజ చేయమన్నారు కదండి, అంటే విష్ణువుని మాత్రం ఎలా చేస్తున్నావు, త్రిభువన విపుషం విష్ణుమీశన్నమామి అనే చేయాలి. ఆయన్ని కూడా వేరేదైనా విశ్వమయుడైన వాడినే, అది మాత్రం మర్చిపోవద్దు. అన్నీ ఏదో ఆ ఏకం చెప్పు, ఆ ఏకత్వ స్ఫురణ అంటే అన్నిట్లో ఒకటి కాదు అన్నీ ఒకటి అనేటువంటి స్థితికి వెళ్ళాలి. అన్నీ ఒకటే అనే స్థితి ఈశ్వర జ్ఞానం వల్లనే కలుగుతుంది. ఆ ఈశ్వర జ్ఞానానికి సాధనమే అష్టమూర్తి పూజ. అందుకే అష్టమూర్తి స్వరూపాన్ని మనం సర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః, మహాదేవాయ సోమమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, పరమాత్మనే దక్షిణామూర్తయే నమః. మిన్నిగా అయినటువంటి ఆ పరమాత్మని చిట్ట చివరికి గుర్తించడానికి ఎంత చక్కటి మార్గం వేశాడు. కనుక మీరు దీన్ని తత్వపరంగా అన్వయించుకుంటారో, ఉపాసనాపరంగా అన్వయించుకుంటారో, యోగపరంగా అన్వయించుకుంటారో, లేదా ఏ పరంగా అన్వయించుకోవడం చేతకాక ఇలాగే వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ సాధన చెయ్యాలి, తప్పకుండా ఆ సిద్ధి లభిస్తుంది అనే అభయం ఇందులో చెప్పి, ఇదం సర్వం యదయమాత్మా అనే విషయాన్ని చిట్ట చివరికి ప్రతిపాదించి ఈ స్తోత్రం పూర్తి కాలేదండోయ్ మహిమ చెప్తున్నాడు వినండి. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరస్వం తతః సిద్ధేత్తత్ పునరష్టధా పరిణితం చైశ్వర్యమవ్యాహతం. ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం ఇచ్చారు చిట్టచివరికి. ఇంత స్తోత్రం చదివితే ఏమొస్తుంది, ఇంకొక్కసారి ముందుకు వస్తాం మనం. ఎందుకు, ఏమొస్తుందో తెలుస్తుందని ఫలశ్రుతి అది చెప్తున్నారు చూడండి ఇక్కడ ఎంత బాగా. ఇందులో నేను ఎందుకు చెప్పాను ఈ శ్లోకములు తొమ్మిది అంటే, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతం,
సర్వాత్మకమై ఉన్నది ఒక్కడే అనేదాన్ని నేను చూపించడానికి వచ్చాను. సర్వాత్మకము అంటే సర్వము ఆత్మ అని రెండు కాదు, ఇక్కడ సర్వమే ఆత్మ. తీయ మావిడి పండు అంటే తీయదనం వేరు, మామిడి పండు వేరు, అవునా లేదా? కానీ మామిడి పండులో తీయదనం చూస్తున్నా తీయని కానిది మామిడి పండు మరొకటి ఉంది కనుక తీయ మామిడి పండు అన్నాం. అలాంటిది కాదు సర్వాత్మత్వ అనేటువంటిది. ఎందుకంటే నువ్వు తాడును చూసి పాము అనుకున్నాక అది తాడు అని తేలిపోయాక మరి పాము లేదంతే. కనుక ఉన్నది ఈశ్వరుడే అని తెలిసిపోయాక ఇంకా జగత్ భ్రాంతి లేదు. అప్పుడు సర్వాత్మత్వం ఇది మొత్తం ఆయనే ఉన్నాడు. కనుక అది స్ఫుటీకృతం చేయడానికై ఈ స్తోత్రం ఉన్నది. ఇది స్తోత్రం అంటే మళ్ళీ స్ఫుటీకృతం చేసేది వేదాంతమా స్తోత్రమా అంటే స్తోత్రాన్ని వేదాంతంగా, వేదాంతాన్ని స్తోత్రంగా ఇవ్వగలగడం ఆయనకే చెల్లు. అలా చూపించి తేన అందువల్లను, ఎందువల్ల ఇది సర్వాత్మత్వాన్ని చెప్పిన కారణంగా దీనిని ఎవరైతే అనుసంధానం చేస్తారో వారు సర్వాత్మత్వ మహావిభూతిని పొందుతారు. ఎంత గొప్పగా చెప్పారు, సర్వాత్మత్వం అనే మహావిభూతి. విభూతి అంటే ఈ జగత్తంతా ఈశ్వరుని విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం. ఈ విభూతి అందంతా కూడా సర్వాత్మకుడై ఆయనే వ్యాపించున్నాడు. కనుక ఈ విభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయనే ఈ సాధకుడు కూడా పొంది ఈశ్వరత్వం స్వతః వాడు స్వయంగా ఈశ్వరత్వాన్ని పొందుతున్నాడు. కనుక అది మహావిభూతి సహితం. కనుక మహావిభూతి మహేశ్వర్యం అంటే బ్రహ్మజ్ఞానమే మహావిభూతి, బ్రహ్మజ్ఞానమే మహేశ్వర్యం, అదేయా ఈశ్వరత్వం. ఇది పొంది వాడు సిద్ధేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. వాడికి అష్టైశ్వర్యములు కూడా లభిస్తాయన్నారు. అయ్యా ఐశ్వర్యములన్నీ అయిన వాడికి మళ్ళీ అష్టైశ్వర్యాలు ఏం చేసుకుంటాడు? వద్దన్నా వస్తాయట, అది వద్దన్నా వస్తాయి. ఎందుకంటే ఈశ్వరుడితో తాదాత్మ్యం చెందిన వాడికి ఈశ్వరుడి దగ్గరవన్నీ వస్తాయట, అంతే కదండి. అటువంటప్పుడు వాడికి సృష్టిలో ఇది కావాలి అనే భావం ఉండదు. వాడు జగత్తులోని తిరుగుతున్నా అంతా ఆత్మయే అని తెలుసుకుంటాడు. చెప్పడానికి తనతో సహా తెలుసుకుని ఎలా అవుతాడంటే చిదమృత సుఖరాసౌ చిత్త ఫేనం విలీనం క్షయమధిగత రూపో వృత్తి చంచరంగ స్థిమిత సుఖ సముద్రో నిర్విచేష్ట సపూర్ణ కథమిహ మమ దుఃఖం సర్వదైకోహమస్మి అని స్వాత్మ ప్రకాశక అనే గ్రంథంలో శంకరుల వారే చక్కగా చెప్పారు. చిదమృత సుఖరాసం చిత్ అమృత సుఖరాసం, శాశ్వతమైన చైతన్య మహాసముద్రంలో చిత్తమనే నురుగు లీనమైపోయింది. చిత్త ఫ్యాన్ అంట, దానిలో లేచిన వికారం అది చిత్త ఫ్యానం విలీనం. క్షయమధిగతి రూపో వృత్తి చంచత్తరంగ, ఇక ఆ చిత్తమంటూ ఉంటేనే ఆడు తర్వాత వికార వృత్తులన్నీ పుడుతున్నాయి. ఇంద్రియ వృత్తులనండి, మనోవృత్తులనండి, ఈ తరంగాలన్నీ సమసిపోయేట. ఇంకప్పుడు స్థిమిత సుఖ సముద్రో, స్థిమితమైన సుఖ సముద్రం, అక్కడ నిర్విచేష్ట ఏ వికారములు లేకుండా సపూర్ణ పూర్ణత్వ స్థితికి నేను చేరాను. కథమిహ దుఃఖం సర్వదైకోహమస్మి, ఇంకా నాకు దుఃఖం ఎక్కడా, నేను ఏకమే. వృత్తులనే భిన్నత్వం లేదు, నురగలు తరంగాలు అనే భిన్నత్వం లేదు. అందుకే నిస్తరంగకమైన మున్నీరు ఓలే అని శివుని గురించి వర్ణిస్తూ శ్రీనాథుడు చెప్తాడు. నిస్తరంగకమైన మున్నీరు ఓలే, తరంగాలు లేని సముద్రంలో ఉన్నట్టే, ఏ వికారము లేని నిర్వికార స్థితికి చేరితే ఇంకా నహి ప్రపంచో నచ భూతజాతం నచేంద్రియం ప్రాణగణో నదేహ న బుద్ధిచిత్తం న మనో న కర్త బ్రహ్మైవ సత్యం పరమార్థ రూపం అనే స్థితికి వెళ్తాడు. ఆ సత్యస్థితికి వెళ్ళాక భిన్నత్వం లేదు కనుక వాడి పని ఆనందమే. అందుకు ఆ ఆనందమే అసలైన సిద్ధి, పరిపూర్ణ సిద్ధి. ఇది సిద్ధించడానికి చేయవలసింది అనుసంధానం అన్నాం. అనుసంధానం అంటే ఎలా చేయాలి అదొక్కటి తెలుసుకుందాం. అస్య శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ సంకీర్తనాత్, ఇక్కడ అది చెప్తున్నాడు. ఏం చేయాలి మనం ఇప్పుడు? వినేశం, కొంత నిద్రపోతూ కొంత మెలకువతో ఉంటూ అయిపోయింది. కనుక దక్షిణామూర్తి స్తోత్రం విన ఫలితం ఏది, రిజల్ట్ అంటే ఎలా వినాలో ముందు శ్రవణాత్, శ్రవణం ఎలా చేయాలో చెప్పాలి, చేసామో లేదో అనడానికి చివరి రోజు ఎవడికి వాడికి సాక్ష్యం. ప్రియురాలు గురించి ప్రియుడు వింటున్నంత ఇంట్రెస్ట్గా వినాలని చెప్పారు ఆయన శ్రవణం గురించి. నేనల్లే శివుడు చెప్పాడు శ్రవణం అనేది ఎలా సాగాలో అని, అలా వినాలట. అందుకని మేము విన్నాం కదండి, అది వినడమా? శ్రవణం అంత శ్రద్ధగా సాగాలి. శ్రద్ధాపూర్వకమైన శ్రవణం తర్వాత తదర్థ మనన, నిత్య మననం చేయాలి. తర్వాత ధ్యాన చ, ధ్యానము అంటే ఉపనిషత్తుల్లో చెప్పే నిధిధ్యాస అనే దాన్నే ఇక్కడ ధ్యానము అని చెప్పారు. మనకి ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య ద్రష్టవ్య అని ఏది ఉపనిషత్తు చెప్తోంది అదే మాట. ఆత్మావయాలే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అనే మంత్రం ఏదైతే ఉందో యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్పిన బృహదారణ్యక మంత్రం అదే ఇక్కడ చెప్తున్నారు.
దీనినే శ్రవణం చేయాలి, దీన్నే మననం చేయాలి, దీన్నే ధ్యానం చేయడం. మరి ద్రష్టవ్య అన్నాడే, అంటే దర్శించాలి అన్నాడే. అదేమిటి అంటే దీనికి వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, శ్రవణేన ద్రష్టవ్య, మననేన ద్రష్టవ్య, నిధిధ్యాసనేన ద్రష్టవ్య అన్న. శ్రవణంతో చూడు, మననంతో చూడు, ధ్యానంతో చూడు. చూడు అంటే అనుభవించు అని ఇక్కడ అర్థం. దీనినే మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మచ్చిత్త, మచ్చిత్త అంటే అహం, నా చిత్తము అంటే నాకు మూలమేనంటే చైతన్యము, ఆత్మ చైతన్యము. దాని ఎందే చిత్తము అర్పించి దాని ఎందే గణ సర్వస్వాన్ని అర్పించిన వారు వారికి ఇంద్రియములు పనిచేస్తున్నా దానితోనే ఉంటారు, దాని గురించే చర్చ చేస్తుంటారు. అందుకే సాధనావస్థలో కూడా మనం చేయవలసింది ఏంటంటే తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం, ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాహ అని విద్యారణ్యుల వారు చక్కగా మనకు చెప్పారు సాధనని. ఏంటంటే తచ్చింతనం, తత్ చింతనం, ఆ పరమాత్మ గురించే చింతన, తత్కథనం దాని గురించే మాట్లాడుకోవడం. ఎందుకంటే ఇంకా అదే అని తెలిసాక ఇంద్రియాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇంకా దాన్నే అంటారు, దాన్నే వింటారు, దాన్నే అనుకుంటూ దానిలోనే లీనమై ఏతదేకపరత్వంచ, ఏకపరత్వం కావాలి నిరంతరం 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 ఏకపరత్వం. అందుకే ఇవాళ కూర్చోబెట్టి ఏం చెప్పాము, రేపు అదే చెప్తాం. నువ్వు దేహాన్ని కావు, బుద్ధివి కావు, ప్రాణం కావు, ఎంతవరకు చెప్తాను చెప్తామంటే అవునయ్యా కాను అని ఒప్పుకుని అక్కడికి వెళ్ళేవరకు చెప్తాను. ఎందుకంటే తదేకపరత్వంచ, ఆ ఏకపరత్వం కావాలి మనకి. నిరంతరం అదే చెప్తే అదే చెప్తే అదే నువ్వు అవుతావు, అంతే కదండి. మనం ఏది ఎప్పుడు చింతన చేస్తుంటామో అదే మనం అయిపోతాం. వాడికి ఏది చెప్పినా అటే వెళ్తాడు. అందుకు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చిగ్రహ్యతే. వైరాగ్యం అభ్యాసం. అందుకే నిరంతర సాధన చేస్తూ ఉంటే వైరాగ్యం పెరుగుతుంది. ఏమిటిని, అది సత్యం అది సత్యం అది సత్యం అని చెప్తుంటే సత్యం కాదు సత్యం కాదు సత్యం కాదు తెలుస్తుంది. సత్యం కాదు దాని మీద విరక్తి క్రమంగా పుట్టి అభ్యాసం మరింత బలపడుతూ ఉంటుంది. అటువైపు అడుగు వేస్తేనే ఇటువైపు అడుగు తీయగలం. అవును కదండి, అవునా లేదా? అందుకు అభ్యాసం అనే అడుగు వేస్తే ఈ రెండో కాలు ఆటోమేటిక్గా లేస్తుంది. అది వైరాగ్యం. అది అప్పుడు రెండు కాళ్ళు ముందుకెడతాయి. అందుకే అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అందుకు మనం బలంగా ఆ తత్వాన్ని గ్రహించడానికై ఈ తత్వమంతా రూపు కట్టి వచ్చాడాయన. ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆ తత్వం వస్తుంది. అందుకు ఆ పరమశివుడి రూపం సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యో ముద్రయ భద్రయ. అది చూపిస్తున్నటువంటి ఆ స్వరూపాన్ని మనం ఒక్కసారి భావించి ఆ దక్షిణామూర్తిని శరణవేడి భస్మవ్యా పాండురాంగ శశి శకలధరో జ్ఞానముద్రాక్షమాల వీణా పుస్తైర్ విరాజత్కర కమలధరో యోగ పట్టాభిరామ వ్యాఖ్యాపీఠే నిషన్నో మునివర నికరై సేవ్యమాన ప్రసన్న సవ్యాల కృత్తివాస సతతమవతు నో దక్షిణామూర్తిరీశ. కనుక ఆ దక్షిణామూర్తిని ఇంకా ఉపాసించడం ఈ క్షణం నుంచే మనం ప్రారంభిద్దాం. మహామంత్రం చెప్పుకున్నాం, శివాయ గురవే నమః. ఇది అన్నంతసేపు దక్షిణామూర్తి స్వరూపం గుర్తురావాలి. ఆ వటతరు నికట నివాసం పటుతర విజ్ఞానముద్రిత కరాబ్జం కంచన దేశిక మాధ్యం కైవల్యానంద కందళం వందే అని నమస్కారం చేసుకుని ఆ దక్షిణామూర్తిని శరణ వేడదాం. స్వస్తి. సర్వం శ్రీ దక్షిణామూర్తి చరణార్విందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని, నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని, నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు సరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ రమణ గోవిందో హరి న
नमः पार्वती पतये हर हर महादेव।